ఈ రోజు మరి ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఉంది మరి ప్రెస్ మీట్ కి నేనే నామకరణం చేస్తా ఉన్నాను ప్రెస్ మీట్ పేరు వచ్చేసి గుండెల్లో గుబెలు సో ఎందుకంటే మీరు కొద్ది రోజులుగా చూస్తా ఉన్నారు మరి బీజేపీ నామినేటెడ్ మెంబర్ అలాగే వాళ్ళ తోటి సభ్యులు ఇంత ముందు ఉన్నారు బీజేపీ మెంబర్లు గాని కార్యకర్తలు గాని చాలా ఉత్సాహంగా మరో 3 రోజుల నుంచి వర్కులు ఏదైతే పెండింగ్ చాలా రోజులు పెండింగ్ పెడతా ఉన్నారో కావాలని ఆపి పెట్టారో అవన్నీ కూడా వర్కులు స్టార్ట్ చేస్తా ఉన్నారు మరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు అదేంటి ఇన్ని రోజుల నుంచి క్వైట్ గా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎందుకు ఇట్లా సడన్ గా మరి వీళ్ళొచ్చి మళ్ళీ చేసేదేం లేదు కుబర్కాయలే కొడుతున్నారు మీరు చూస్తా ఉన్నారు లాస్ట్ జనవరి నుంచి కూడా కుబర్కాయలు కొడుతున్నారు కానీ వర్కులు ఎక్కడ కూడా అవ్వట్లేదు సో అదే విధంగా ఇన్ని రోజులు ఆపి మళ్ళీ ఏంటి కుక్కతగా కుబర్కాయలు కొడుతున్నారు అనుకుంటే మరి దానికి ముఖ్య కారణం మరి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా అందుకే పెట్టాము లాస్ట్ ట్యూస్డే రోజు మరి కోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి కేసు ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్గా సి రోడ్లు డాంబర్ రోడ్లు అలాగే వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఎన్నో పెండింగ్ వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నా కూడా మనం ముందుకు తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే డెమోక్రటిక్ వేగా ఎలక్షన్స్ పెట్టి మరి అందరికీ కూడా ఎవరికైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో ఎవరైనా సరే గెలిస్తే వాళ్ళు వారి వార్డులో కలిగిన ఏదైతే ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఏ విధమంటి ఆలోచన లేకుండా 1.5 ఇయర్ నుంచి ఏదైతే పెండింగ్ పెడతా ఉన్నారో దానికి మరి మేము శాస్తి వెళ్తూ ఇది ఎండ్ కావాలి ఎందుకంటే ఇది ఇలాగే వెళ్తే ఇంకో 6 మంత్స్ ఇంకో 6 మంత్స్ నామినేటివ్ పదవి ఇచ్చుకుంటూ పోతే ఈయన టైం ఉన్నప్పుడు వస్తాడు పోతాడు లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ టెంట్ లేమంటే టెంట్ లేస్తాడు అక్కడ టెంట్ లేమంటే టెంట్ లేస్తాడు ఇట్లా టెంట్ లేనప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతాడు మరి కొబ్బరికాయ కొట్టి పనులు చేసిండా ఆయన అంటే ఏం లేదు ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఇన్ని బోర్డు మీటింగ్లు అయినాయి 6, 7 బోర్డు మీటింగ్స్ అయినాయి ఆ నంబర్ ఆఫ్ శాంక్షన్స్ అంటే మేము పెట్టినాయి ఆయన పెట్టినాయి అన్ని నంబర్ ఆఫ్ శాంక్షన్స్ అయినాయి కానీ ఎన్ని పనులు చేసిండు ఇందులో ఇట్లాంటి దగ్గర దగ్గర 500 ఎస్టిమేట్స్ శాంక్షన్స్ అయితే ఆయన చేసింది 5 నుంచి 10 మాత్రమే వర్కులు సో ఏమన్నా అంటే ఒక సింగిల్ మెంబర్తో చాతనయ్యే పని కాదు ముఖ్యంగా ఇప్పుడున్న నామినేటెడ్ మెంబర్తో మాత్రం అసలే కాదు సో మేము నేను చెప్తున్నా అంటే ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు సో దానికి అంటే ఇది ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ ముగిసిపోవాలనేసి కోర్టులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది మొన్న ఫ్రైడే రోజు హియరింగ్ కూడా అయింది మరి జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు అంటే ఇలాంటి ఇలా కూడా చేస్తారా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఇట్లా చేస్తుందని చెప్పేసి చాలా గట్టిగా మరి వాళ్ళ కౌన్సిల్కి చెప్పారు వారం రోజుల్లోపట మరి వాళ్ళు వాళ్ళ రిప్లై ఇవ్వాలి ఎందుకు ఎలక్షన్స్ పెడతలేరని చెప్పేసి మరి జడ్జి గారు కూడా అడగడం జరిగింది మరి ఈ ఫ్రైడే మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది కేసు సో నాకు తెలిసి కంటమెంట్ ప్రజలందరూ కూడా ఇది ఒక శుభకార్యం అనుకోవాలి ఎందుకంటే రానున్న టైంలో తొందరలోనే ఎలక్షన్స్ వస్తాయి మరి మీకు ఎందుకంటే చోదరుడుగా వాదోడుగా ఉన్న మా బోర్డు మెంబర్ అందరూ కూడా మీరు చూశారు మొన్న ఎన్ని వర్కులు చేసినాము లాస్ట్ 20 ఏళ్ళ కాని వరకు కూడా మరి ఉట్టి మేము లాస్ట్ 6 ఇయర్స్లో చేసి చూపించాము మరి అలాగే మీరందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా మరి ఇదే స్పీడు ఇదే డెవలప్మెంటు మేము ఇంతకుముందు చేసినడము అదే స్పీడ్తో మళ్ళీ చేసి చూపిస్తాము మరి వీళ్ళు కుబర్కాయలు కొట్టుకుంటూనే ఉంటారా లేకపోతే మరి చెప్పిన కుబర్కాయలు కొట్టిన ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సౌజన్య కాలనీ కృష్ణారెడ్డి కాలనీలో దగ్గర 3 నెలలు అయింది కుబర్కాయ కొట్టి ఇప్పటి వరకు వర్కులు స్టార్ట్ చేస్తలేదు జనవరిలో ఇచ్చిన వర్క్ ఆర్డర్లు అవి ఇప్పటి వరకు కూడా వర్కులు స్టార్ట్ చేస్తలేదు ముఖ్యంగా నేను సీఈఓ గారికి కూడా ఇంజనీర్ గారు కూడా చెప్తా ఉన్నాము ఏదో ఒక మెంబర్ని పట్టుకొని మీరు ఇలా మరి ఎందుకు కారణాలు ఏదో అర్థం అవ్వట్లేదు కాంట్రాక్ట్ అనేది బెదిరిస్తున్నది అనేది నిజమైన మాట మొన్న పేపర్లలో కూడా వచ్చింది కాంట్రాక్టర్ కూడా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతాడానికి రెడీగా ఉన్నారు మరి మీరు సీఈఓ గారిని ముఖ్యంగా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే వారి గ్రౌండ్లోకి వచ్చి ఇమీడియట్గా వర్క్స్ అన్ని స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాం ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇప్పుడు నిన్న వచ్చి మా దగ్గర బాబుజీనగర్లో కూడా కొబ్బరికాయ కొట్టింది అది డిసెంబర్లో నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనవరిలో నేను శాంక్షన్ చేయించిన సీసీ రోడ్ అది నిన్న వచ్చి ఆయన ఇనాగరేట్ చేయడం జరిగింది అంటే అది జనవరిలో పోయిన జనవరిలో చేస్తే మొన్న జనవరిలో ఆయన వచ్చి మేము వర్క్ ఆర్డర్ ఇస్తే ఇప్పుడు నిన్న వచ్చి ఆయన దాన్ని కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా గమనించాలి మరి ఎప్పటికప్పుడు మీకు క్లారిటీ కావాలంటే నేను ఇవాళ మీడియాకు కూడా ఇవన్నీ ఆయన టైంలో సరే ఎవరు లేరు కదా ఇప్పుడు అడ్డంకులు లేరు వేరే మెంబర్ లేరు ఏం లేరు ఆయన టైంలో ఆయన 7 బోర్డు మీటింగ్లలో ఒకటే సవాల్ మళ్ళీ హోంవర్క్ అని చెప్పినా కానీ ఇంతకుముందు ఇప్పటివరకు ఒక హోంవర్క్ కూడా ఆయన ఆన్సర్ ఇవ్వలేదు సవాల్ ఏంటంటే ఈ 7 బోర్డు మీటింగ్లు అయితే ఆయన నిర్వహించిండు ఆర్డినరీ బోర్డు మీటింగ్స్లో దాంట్లో మోర్ దెన్ 500 ఎస్టిమేట్స్ ఉన్నాయి దీంట్లో ఎన్ని పనులు చేసిండు అనేది ప్రజలకు ఒక్కసారి నిరూపించి చూపించాలి మీ బీజేపీ గవర్నమెంటు మీరు అసలు పని దగ్గరకు వస్తే మాత్రం 0 అనేది మీరు అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ ప్రజలకి డెఫినెట్గా
నిన్న కూడా మరి రామనకుంటకి వెళ్ళి మరి మా పాండన చేసిన కష్టం అంతా ఎంత అంటే ఇప్పుడే కాదు ప్రతి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆయన చూస్తూ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఖచ్చితంగా ప్రతి మినిస్టర్ దగ్గరికి మరి ఎక్కడ లేని ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు టీడీపీ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆడికి వచ్చి వర్క్లన్నీ కంప్లీట్ అయినాక ఈయన నిన్న పోయి ప్యాంట్ ఎత్తుకొని ఏదో వాటర్లో తిరిగి నేను పని చేయించిన నేను చేసిన ఇదంతా నేనే ఐడియా ఇచ్చిన అన్నాడు అసలు ఏ రోజు వచ్చిండు ఈయన అసలు రమణకుంటకి ఎప్పుడు వచ్చిండు అసలు 3.5 ఇయర్స్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు విజిట్ చేసినావు అసలు నువ్వు చేసినట్టు 3.5 ఇయర్స్ అసలు పని కంప్లీట్ అయిపోయి ఉండే ఇంకా కూడా ముప్పులో ఉన్నాం కదా మేము ఇవాళ కూడా వార్డ్ 1 వార్డ్ 6 ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాం సో ఇవాళ ఒక వేరే మెంబర్ చేసిన కష్టాన్ని నువ్వు ఇవాళ దాన్ని ఎత్తుకొని పోవడం అంటే అంటే ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో బీజేపీ నామినేటెడ్ మెంబర్ ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉన్నది మరి ఇలాంటి అన్ని ఇంకా డ్రామాలు బంద్ చేసి కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆ పదవికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మీరు రానున్న టైంలో ఇంకొంచెం డెవలప్మెంట్లు చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ మరి ఈ ప్రెస్ మీటు అలాగే అంటే ఊరుకునేది అయితే లేదు ఖచ్చితంగా ఈ ఎస్టిమేట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ప్రజలకు మాకు కాదు ప్రజలకు మాత్రం డెఫినెట్గా మీరు ఒక ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు వీనికి ఇవ్వడం కరెక్ట్ కాదు వెరీబోట్ చేయడం కరెక్ట్ కాదు ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటేనే వేరీ చేసి మళ్ళీ నామినేట్ చేయడానికి ఛాన్స్ ఉన్నది అది అలా చేయకుండా వాళ్ళు డిఫరెంట్గా చేశారు కాబట్టి ఆయనను కూడా తొలగించాలని చెప్పేసి కూడా కోర్టులో వేయడం జరిగింది అన్న బిల్లు ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాదు బిల్లు వచ్చినప్పుడు బిల్ ఎట్లయితే అట్లా అవుతుంది కానీ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ ఉండాలి లీడర్ ఉండాలి ఖచ్చితంగా దర్ షుడ్ బి అ రిప్రజెంటేటివ్ ఫర్ ది పబ్లిక్ సో అది ఖచ్చితంగా కావాలి బిల్లు వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ పెడతారా అదనే తర్వాత సంగతి ఇవాళ ప్రజలు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక్కొక్క దగ్గర వర్షాలు పడితే ఇంతకుముందు కన్నా మేము ఉన్నప్పుడు పోర్టబుల్స్ అనేది కూడా మూస్తుండే ఖచ్చితంగా దానికి ఒక చిన్న సర్కులర్ అజెండా మూవ్ చేసి మేము అట్లీస్ట్ సార్ని పోయి అడిగినప్పుడు అందరికీ 2 లక్షలు 3 లక్షలు ఇస్తే అన్ని గుంతలన్నీ ఇమీడియట్గా మూసేస్తుండే మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఒక్కసారి కూడా మరి పోర్టబుల్స్ మూయలేదు అంటే అసలు చిత్తశుద్ధి తెలుస్తుంది ఇక్కడ మెంబర్కైనా సరే ఎవరికైనా సరే చిత్తశుద్ధి తెలుస్తుంది పోర్టబుల్స్ ఇప్పుడు కూడా రండి మీరు అసలు అట్లాంటి సర్కులర్ అజెండా మూవ్ చేయలేదు అసలు శాంక్షన్స్ లేవు ఏం లేవు అసలు చిత్తశుద్ధి లేకుండా ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి బీజేపీ గవర్నమెంట్ మరి ఎప్పుడు వారు కళ్ళు తెరుచుకుంటారో మరి ప్రజలకు ఏమన్నా చేయదలుచుకున్నారా లేదా కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను.